ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు నామములో వందనములు. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి మీకు స్వాగతం. ఈ దినమున మనము అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని న్యూజెర్సీలో మార్చి 12వ తేదీ 1796వ సంవత్సరంలో జన్మించిన పీటర్ జాన్సన్ గులిక్ గురించి కొద్దిగా పరిచయం చేసుకొనుటకు ప్రయత్నం చేద్దాం. మీరు సిద్ధమేనా? మరి వివరాలలోనికి వెళదాము. అమెరికా ప్రొటెస్టెంట్ సంఘము యొక్క విదేశీ మిషనరీ పరిచర్యలలో గుళిక్ బాగా పేరుగాంచిన ఇంటి పేరు. ఆ వంశపు వారు చాలామంది హవాయి, స్పెయిన్ మరియు జపాన్ వంటి విభిన్న ప్రదేశాలకు వెళ్ళి సేవ చేశారు. గుళిక్ వంశములో అటువంటి గొప్ప పారంపర్య మిషనరీ పరిచర్య ప్రారంభమునకు మూల పురుషుడు పీటర్ జాన్సన్ గుళిక్. 20 సంవత్సరముల వయసులో ప్రభువును అంగీకరించిన తరువాత పీటర్ విదేశాలలో దేవుని రాజ్యమును విస్తరింపచేయుటకు తన జీవితమును సమర్పించుకున్నారు. 1827వ సంవత్సరములో ప్రిన్స్టన్ థియాలజికల్ సెమినరీ నుండి బైబిలు వేదాంత శాస్త్రములో పట్టభద్రులైన పీటర్ పిమ్మట అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారెన్ మిషన్స్ ABCFM అనే మిషనరీ సంస్థలో చేరారు. 1 నెల తరువాత సేవ చేయుటకు నియామక అభిషేకము పొందిన అతను తన భార్య ఫ్యానీతో కలిసి బోస్టన్ నుండి శాండ్విచ్ దీవులకు లేక హవాయి దీవులకు సముద్ర మార్గము గుండా పయనమయ్యారు. తరువాతి 15 సంవత్సరములు అతను కౌబాయ్ ద్వీపములో నివసించారు. ఆత్మలను నమ్మే అక్కడి ద్వీపవాసులు దాదాపు ప్రతిదానికి ఆత్మలపైనే ఆధారపడేవారు. వారు చనిపోయిన హవాయి యోధులను పూజించేవారు మరియు సహాయము కొరకు వారి ఆత్మలను పిలిచేవారు. అందువలన ముందుగా వారి సామాజిక స్థితిని మెరుగుపరచవలనని ఆ మిషనరీ దంపతులు వెంటనే స్థానికులకు విద్యను అందించడంపై దృష్టి నిలిపారు. ఫ్యానీ ఆ ద్వీపంలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. సాధారణ విద్యాభ్యాసంతో పాటు ఫ్యానీ మహిళలకు కుట్టుపని మరియు టోపీలు ఎలా తయారు చేయాలో నేర్పించగా, పీటర్ పురుషులకు నాగళ్ళు మరియు చక్రాల వాహనాలను ఎలా ఉపయోగించాలో నేర్పించారు. పిమ్మట ఆ దంపతులు మెలోకై మరియు ఓహుకు వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాఠశాలలను స్థాపించారు. క్రైస్తవ ప్రేమతో సమాజాన్ని మార్చారు మరియు అన్నింటికంటే పైగా క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించారు. గుళిక్ మరియు అతని భార్య ఇద్దరు ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు. ఒకవైపు సమస్యలు ఉన్నప్పటికీ వారు వెనుకంజ వేయక ముందుకు సాగిపోయారు. ఆ నమ్మకమైన మిషనరీలను దేవుడు 1836 మరియు 37 సంవత్సరముల కాలములో హవాయి దీవులలో నెలకొన్న గొప్ప ఆత్మీయ ఉజ్జీవములో పాలి భాగస్థులను చేశాడు. పీటర్ మరియు ఫ్యానీ గుళిక్లు హోనులోలులో తమ జీవితకాలమును గడపాలని తలంచినప్పటికీ వారి ఆరోగ్య స్థితి అందుకు సహకరించలేదు. కాగా 1874వ సంవత్సరములో వారు అప్పటికే జపాన్లో సేవ చేస్తున్న తన కుమారుని యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. 8 మంది దైవభక్తి గల పిల్లలను పెంచి చివరి వరకు ప్రభువుకు నమ్మకముగా సేవ చేసిన పీటర్ డిసెంబర్ 8వ తేదీ 1877వ సంవత్సరములో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచి వెళ్ళారు. యెహోషువా 24:15లో యెహోషువ చెప్పినట్లు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము
అనే వాక్యమునకు అనుగుణముగా జీవించారు పీటర్ జాన్సన్ గుళిక్. ప్రియమైన వారలారా, మీరు మీ కుటుంబముతో పాటుగా దేవునికి సేవ చేయుచున్నారా? ప్రభువా, నేను మాదిరికరమైన పరిచర్య చేయుటకును నా కుటుంబ సభ్యులు కూడా ఆ అడుగుజాడలలో నడుచునట్లును వారిని ప్రోత్సహించుటకును నాకు సహాయము దయచేయము. ఆమెన్. ప్రియమైన వారలారా, ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్ర మీకు ఆత్మీయముగా క్షేమాభివృద్ధిని కలుగజేయుచున్నదని మేము నమ్ముచున్నాము. ఈ పరిచర్యను మీకు తెలిసిన వారికి తప్పక పరిచయం చేయగలరని ఆకాంక్షిస్తున్నాము. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో తప్పక జ్ఞాపకం చేసుకునగలరని మా ఆశ. దేవుడు మిమ్మును దీవించునుగాక. ధన్యవాదములు.